అమ్మాయి ఇలారా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి అందరి దిష్టి తూ 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 రేపటికి వాయిదా వేశారా? రేపు ఆదివారం కోర్టుకు సెలవట. బాగా పొద్దుపోయిందనుకుంటా పోనీ అలారం పెట్టినా రాధాదేవి గారు. Yes. అమ్మా, హాని చేసిన వాడికి ప్రాణదానం చేసిన తల్లి నమస్కారం. మీ మేలు జన్మజన్మలకి మర్చిపోలేను, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. కోర్టులోనే మీ కాళ్ళకు మొక్కాలనుకున్నాను, భయం వేసింది. ఒక మనిషిగా నా ధర్మం నేను చేశాను, మీరంతగా పొగడాల్సిందేమీ లేదు. నిన్న టీవీలో అబ్బాయి రాయ్ గడ్డం తీసుకున్నాడు. నమస్కారం అమ్మా. నేను వాళ్ళ బామ్మని, వీడు నా మనవడు గోపాలం. అయినా అదేం పనురా అబ్బాయి. బామ్మ గారు ప్లీజ్. మిమ్మల్ని మించిన వారు మీ భర్త, ఆయనే పెద్ద మనసుతో మిమ్మల్ని సాక్ష్యానికి పంపారు కాబట్టి నేను బతికాను. నో 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 నో, భలేవారే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. వస్తానమ్మా, వస్తాను మామగారు. బాయ్. ఎవడోడు అంతా విని ఎవడంటారేమిటండి? బాగానే ఉన్నాడే స్టైల్ గా, సినిమా హీరోలా, అందగాడు, పైగా బుద్ధిమంతుడు. పాపం నాకు కూడా మొక్కాడు. ఎవడు అంటే వాడి పేరు అడ్రస్ అందం చందం అడగడం కాదు, వాడి కథ ఏమిటి అని, వాడు నీకేమిటి అని. నాకేమిటంటే విన్నారుగా,
ఒక మనిషి, ఒక ముద్దాయి. ఒక మనిషి, ఒక ముద్దాయి, ఒక రేపిస్టు. అట్టివాడిని నువ్వు రక్షించావు. ఎందుకు? ఎందుకని? అంటే మాట కట్టరాకు. నాకు వీడి సంగతి ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇవాళ కపుల్స్ డే అంటే మదర్స్ డే, ఫాదర్స్ డే లాగా ఈ రోజు భార్య భర్తల దినోత్సవం అన్నమాట. ఇవాళ గార్డెన్ల దంపతుల పేరేంటి? సూపర్. మమ్మల్ని కూడా పిలిచారే, రావే. రాధా. ఎస్ మై హస్బెండ్. ఈ కేసు వదిలే. హా హా హా, జోక్ బాగుంది రాధా. ఇలా రా, ఈ కేసు వదిలే. వదలను. ఆఖరిసారి చెప్తున్నాను, వదిలే. నేను ఆఖరిసారి చెప్తున్నాను, వదలను. నేను నీ భర్తని. నేను రాధని, మనిషిని, లాయర్ని. మిస్టర్ ఏపీపి, యు మే ప్రొసీడ్. ముందు డిఫెన్స్ వారి వాదాలు వినేస్తే ఇవాళ ఆవిడ మన ఆనర్డ్ గెస్ట్ కదా. మీకు మీ ఆయన మీద అనుమానం ఎప్పటి నుంచి కలిగింది? నన్ను చీటికి మాటికి కొట్టడం మానేశారండి. అప్పటి నుంచి ఆడదున్న పోతా, పిప్పళ్ళ బస్తా అని తిట్టడం మానేశారండి. అగో, అప్పటి నుంచి. ఆ పైన రోజు మల్లెపూలు, పకోడీలు తెచ్చిచ్చారండి. అప్పటి నుంచండి సావిట్లో బొగ్గుతో ఇల్లు బొమ్మ గీసి నీకోసం ఇల్లు కడుతున్నాను, డబ్బు కావాలి కదా అని తాకట్టు కోసం ఒక్కొక్కటి నగలు తీసుకున్నారండి. అప్పటి నుంచండి. ఆనాడు, ఆ దుర్ఘటన జరిగిన నాడు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. టాక్సుల జమాబందీ ఉంది, ఇల్లు గోడవును సోదాలు చేస్తారు, నువ్వు పిల్లలు కొన్నాళ్ళు పుట్టింటికెళ్ళు అని రైలెక్కించాడండి. టాక్స్ వాళ్ళొస్తే నాకేం ఇబ్బంది అన్నా వినిపించుకోలే. రైలు కదిలేయాలా, కొత్తింటి కోసం కొరియా సిమెంట్ బస్తాలొస్తాయని చెప్పి నా కాసుల పేరు తీసుకున్నాడండి. మీరిచ్చారా, ఆయన తీసుకున్నారా? ఏదైతేనే తేడా ఉందిగా, పావుగడి ముద్దులా. చెప్పండి, మీరిచ్చారా, ఆయన తీసుకున్నారా? ఇప్పించుకున్నారండి. అసందర్భపు వివరాలు. మిస్టర్ ఏపీపి, సందర్భ శుద్ధిని కోర్టు వారు నిర్ణయిస్తారు. తర్వాత కాసుల పేరు ఇలా చేతలు పడింది అంతే. రైలు కదలనేలేదు, అంతలోనే ఎల్లొత్తానంటూ లగిత్తుకెళ్ళిపోయాడండి. అప్పుడు అర్థమైంది, అనుమానం వేసింది. ఏమని? పుట్టిల్లు కాదు, నా బొందా కాదు, పదినాళ్లు నా పీడ వదిలించుకుని దాంతో కొలకడానికి ఎత్తు అనిపించింది అంతే. నేను రైలు దిగేశాను. దిగిపోవటం ఆయన చూశాడా? అక్కడుంటే కదా ఆగమేఘాల మీద ఎగిరి వెళ్ళిపోయాడు దానికి ఆడికి. అక్కడికేనని మీకెలా తెలుసు? ఆడికెళ్ళి కళ్ళారా ఇన్నాను, చూశాను కాబట్టి. ఏం విన్నారు, ఏం చూశారు? ఏముంటుంది, ఇంగ్లీష్ లో చిట్ ఫండ్ కండిషన్ అన్ని తెలుగులో చెప్తుంటుంది ఆవిడ. దానికి ఒళ్ళో కూర్చొని మరీ వినాలా? అంటే ఆయనకి చెవుడు పాపం, పైగా చీకటి కూడాను. ఎస్ అవును. ఐ మీన్ నేను చెప్పేది ముద్దాయి చెప్పేది చెప్పనివ్వండి. చెప్పండి, మీరేం విన్నారు, ఏం చూశారు? నీ ముక్కు నాది, నా మూతి నీది, ఈ ముద్దు నాది అనంటూ పంచుకుంటూ ఊహో గిలగిలాడిపోతున్నారండి. అప్పుడు మీరేం చేశారు? ఏం చేసింది? కత్తి తీసి పొడిచి చంపబోయింది. దారుణం, ఘోరం. ఆ స్థితిలో ఎవరైనా అలాగే చేస్తారు. అలా చేయడం తప్పు కాదా, నేరం కాదా? ఒక్కవేళ వాళ్ళది తప్పే అయినా చంపేయడమేనా? నువ్వేమన్నా కోర్టువా, పోలీసువా, మిలిటరీవా? యువర్ ఆనర్, ఒక్క క్షణం నేను చెప్పేది మనసు పెట్టి వినండి. ప్రాసిక్యూటర్ గారు ఒకవేళ తప్పే అయినా అని తేలిగ్గా అంటున్నారు. ఒక్క క్షణం మధురవాణి గారిని పురుషుడిగా ఊహించండి. ఇప్పుడు ఆలోచించండి, వరహాల రాజు హఠాత్తుగా ఇంటికొచ్చాడు, అతని భార్య పరపురుషుడి కౌగిట్లో కులకడం చూశాడు. ఈ ముక్కెవరిది? నాది. ఈ మూతెవరిది? ఆ భర్త వాళ్ళని చూసి అక్కడికక్కడే కొట్టి చంపుతాడా, లేక ప్లీజ్ కంటిన్యూ, మీరు ముద్దులాడుకోండి అని చెప్పి పోలీసుల కోసం వెళ్తాడా? మగాడు చంపితే ఆవేశము, ఆడది చేస్తే హత్యనా? నాన్సెన్స్, ఇవన్నీ అబద్ధాలు. ఆ రాజుగారు కల్పిస్తున్న కథకథలు. ఆవిడ కసికొద్ది కత్తితో పొడిచి హత్య చేయబోయింది. కత్తి కాదయ్యా మగడా, ఎత్తికొద్దేశానంటే నీ కాదు. నా మొగుడిని నేనే చంపుకుంటానా అబ్బి? నాకు ఇద్దరు పిల్లలయ్యా, వాళ్ల కోసమైనా నా మొగుడు బతకొద్దు? కొట్టి చంపలేక ఎత్తి కుదేశాను. నువ్వు అరి చచ్చినా నేను నమ్మను. చెట్టంత మనిషిని ఎత్తి కుదయడం ఇంపాసిబుల్, అసాధ్యం. యువర్ ఆనర్, నేను ఓల్డ్ ఫ్యాషన్ ఫెలో, రెండు సెక్స్ నమ్ముతాను.
ఆడ మగ, ఆడది అబల, మగాడు బల్లుడు. ఒక అబల వల్ల ఈ పని సాధ్యం కాదు. చేసి చూపించమను. డూ ఇట్, డూ ఇట్, ప్రూవ్ ఇట్. యువర్ ఆనర్ ముద్దాయిని కోర్టు వారికి లోకానికి ప్రూవ్ చేయమనండి. ఆవిడే కనుక అలా మనిషిని ఎత్తగలదంటే నేను ఈ కేసు వదిలేస్తాను. ఆవిడ నిర్దోషిని ఒప్పుకో. What? Oh my God! Yeah. Did you? Did you? Right there!